మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మధ్యాహ్నము ఎస్ఐ కేతపల్లి వారి సిబ్బందితో పాటు నేషనల్ హైవే పైన పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేతపల్లి దగ్గర సర్వీస్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటూ బ్యాగుతో పాటు ఉన్నారు. ఆ అనుమానాస్పద వ్యక్తులను పట్టుబడి చేసి వాళ్ళను విచారిస్తే వాళ్ళను ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ తనిఖీ చేస్తే వాళ్ళు ఓల్డ్ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత వాళ్ళ బ్యాగుల్లో చెక్ చేస్తే కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఆ పంచుల సమక్షంలో విచారిస్తే అతను గతంలో పాత నిరస్తులను ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏవన్ ఇట్ట గోపీనాథ్ ఎలియాస్ గోపి ఎలియాస్ లక్కీ అంటారు. ఇతను కొండపల్లి గ్రామం ఇబ్రాహీంపట్నం మండలం వాస్తవ్యుడు. అదేవిధంగా ఏటు వచ్చేసి సింహ సత్తి గోపికృష్ణ ఎలియాస్ గోపి. ఇతను వత్సవాయి మండలము కృష్ణా జిల్లా మంగోలు గ్రామం. ఇతను వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి కన్నం వేసే దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ ఆభరణాలు కూడా అవి కూడా దొంగ వస్తువులను చెప్పడం జరిగింది. వీరు ఏవన్ ఇట్ట గోపీనాథ్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 కేసుల్లో దాదాపు కంచికచర్ల ఇబ్రాహీంపట్నం కొండూరు మైలవరం నందిగామ మరియు నూజివీడు ప్రాంతాల్లో దాదాపు 17 కేసుల్లో నేరాలు చేసి పట్టుబడి జైలు శిక్ష కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించినాడు. అనుభవించి బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ అదేవిధంగా నేరాలు చేస్తుండు. ఈ క్రమంలో సీమసత్తి గోపిని చేరదీసి అతనితో పాటు ఇద్దరు కలిసి మన దగ్గర కేతపల్లిలో 2023లో ఒక దొంగతనము పగటిపూట దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసి అదేవిధంగా మునగాలలో కూడా ఒక దొంగతనం చేశారు. అదేవిధంగా మన ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా కూడా ఒక దొంగతనం చేయడం జరిగింది. మన తెలంగాణలో 3 దొంగతనములు, అదేవిధంగా ఏలూరులో 3, విజయవాడలో 1, మొత్తం టోటల్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో 4. మొత్తం ప్రస్తుతానికి ఏవన్ గోపీనాథ్ బయటకు వచ్చిన తర్వాత 7 నేరాలు చేయడం జరిగింది. ఆ 7 నేరాల్లో సింహసత్తి గోపి ఏటూతో కలిపి 2 నేరాలు, ఆ తర్వాత గోపీనాథ్ మిగతా 3 నేరస్తులతో కలిపి వేరే నేరస్తులతో కలిపి మిగతా నేరాలు చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణములు అంటే 140 గ్రామ్స్ గోల్డ్, 15 తులాల వెండి పట్టీలు, అదేవిధంగా వారి వద్ద ఉన్న 2 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాటి విలువ 1,50,000 ఉంటుంది దాదాపుగా. వీరిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి మన పేదపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు తరలిస్తున్నాము. ఈ కేసును ఛేదించడంలో మన సిఐ గారి పర్యవేక్షణలో శాలివరం సిఐ కొండలరెడ్డి, అదేవిధంగా ఎస్ఐ శివతేజ మరియు వారి సిబ్బంది అందరూ కూడా అజిత్ రెడ్డి మరియు రాంబాబు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.